ఓకే ఓకే మాట్లాడితే వైసీపీ ఉంది వరంగా, నాకు అర్థం కాలేదు. వైసీపీ అయితే ప్రభుత్వం ఉంది వాళ్ళ, మరి యాక్షన్ తీసుకోండి. నేను చెప్తాను ధైర్యంగా, అలాంటి సంఘటన ఎవరు చేస్తారు? ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం అంత ఇస్తాం. బై బై వైసీపీ పోనకో, ఎవరు మన గంజాయి తీసుకున్నా లూగుతారు చూడండి. అంతకంటే దారుణంగా ఊగాడు సార్, నిన్న బాగా ఊగాడు మీడియా ముందు. ఏంటండి అదే ఆడియో రావట్లేదు, ఏంటది? వెంకటరెడ్డి గారు అధికారంలోకి వస్తే అయినా సార్, మేము అధికారంలోకి వస్తే ఈ పగలు తీసి చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడేయండి అని చెప్పి ప్రకల్పాలు పలికినాళ్ళు. సూపర్ సిక్స్ గారు అంతకంటే ఎక్కువ ఇస్తాం, మాది కూడా కల్పిస్తాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము. ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఒక 500 మంది యువతకి, సారీ 100 మంది యువతకి, 100 మంది కాదు 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తాము. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పథకాలు అవసరమా, రాయపాటి అరంగారు మాట్లాడుతున్నారు ఈ పథకాలు అవసరమా, ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు, ఈ రాష్ట్రం ఈ రోజు ఎట్లా అడుక్కుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వాళ్ళు ఇదైంది, మీరే కదా సంపద సృష్టిస్తా, బాబు గారు వస్తే సంపద బాగా విపరీతంగా సృష్టిస్తేస్తాడు, అది మేమందరం పంచుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు 250 కోట్లు ఫండ్ వచ్చింది వరదకి, వరద కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 కోట్లు పైన వస్తే ఒక విషయం ఏంటి, అరెస్టుల పర్వం ఇంకా మొదలవుతుందా? ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఏదో వీళ్ళందరినీ తీసుకువెళ్ళారట, విచారణ జరుపుతున్నారట, అందులో మీ తలసిల రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, దేవినేని గారు వీళ్ళంతా మాట్లాడతారు. మళ్ళీ వచ్చి మేము ప్రజల కోసం పోరాడతాం, ఏది ఇలా కేసుల గురించి మేము భయపడి ఇలాగనే ప్రాధాన్యపడే పరిస్థితి ఉంటుంది. అవును, మీ పరిస్థితి మీకు ఏదో సిఐడి నోటీసులు ఇచ్చారు కదా. అవును సార్, బెయిల్ వస్తుంది కదా, 90 రోజులైనా బెయిల్ వస్తుంది కదా. మీరు బెయిల్ తీసుకున్నారా ముందస్తుగా? కాదండి, మీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారా? ఒక కేసులో వచ్చింది, ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ వచ్చింది, అది 3 సంవత్సరాల లోపు సెక్షన్, ఇదే వీళ్ళ ఒంగోలు స్టేషన్ లోనే. అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట అధికారంలో ఉన్నప్పుడు. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే, వాటి గురించి లైట్ అండి, ఏ కేసులు వీటి గురించి భయపడితే ఇట్లాంటివి అన్ని చాలా మందిని చూసాం కదా. ఇంకో దాంట్లో రాలేదు, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. అయితే వస్తాయి వస్తాయి, అది కూడా వస్తాయి, కొన్ని రోజులు లేట్ గా వస్తాయి. ఏమైతే ఏడగాతే హైకోర్టులో వస్తాయి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో వస్తుంది, అది కూడా రాకపోతే జైలుకి వెళ్ళి వస్తాం. కొన్ని రోజులు డిబేట్ దూరంగా ఉంటాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం. భయపడే రాజకీయాల్లో కాదు వెంకటరెడ్డి గారు, వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యారు 100%. ఇవాళ కాదు రేపు వెళ్తాం, రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, తర్వాత 4 నెలల తర్వాత వస్తాం మళ్ళీ బయటికి. అరుణ గారు భయపడి రాజకీయాల్లో నన్ను గిల్లారు, నన్ను గిచ్చారు, నన్ను వాడదు అన్నాడు, నాడు ఇది అన్నాడు, అమ్మ నా మీద ఇది పెట్టినాడు, ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోమనండి, ఇష్టం అన్నట్టుగా ఎక్కడా కూడా తగ్గేది లే. 4 రోజులు 4 రోజులు లేట్ గా బెయిల్ వస్తుందేమో, లేదా 10 రోజులు డిబేట్ కు దూరంగా ఉంటామేమో, అంతే కదా సింపుల్. తర్వాత వస్తాం, మళ్ళీ వచ్చి కనబడతాం స్క్రీన్ మీద. అరుణ గారు, ఇది వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఒకటి ముందస్తు బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి బ్యాలెన్స్ ఉందట, సిఐడి నోటీస్ ఇచ్చారట, ఏం జరుగుతుంది? ఏదైతే 4 రోజులు వెళ్ళేసి వస్తామో, అంతకు మించి ఏముంటది అని. వాళ్ళ నాయకుడు ఎలా విధి కాదు, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకున్నాడు కాబట్టి గదలు, వీళ్ళు కూడా అదే పంతాలు ఉన్నారండి. పెద్దగా భయం ఏమి ఉంటుంది, చట్ట శక్తులు కేసులు మనం చేయకూడదు కాన్సెప్ట్లు ఏమి ఉండవు లేండి. సరదా వెళ్తా, సహజంగానే సరదా, సహజంగానే సరదా. గాయత్రి గారు, ఎందుకండి వెంకటరెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారట, అరెస్టులు చేయడానికి సిద్ధం చేస్తున్నారట, ఆయన ముందస్తు ఒక బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి ఇంకా బ్యాలెన్స్ ఉందట, అంత కోపమా? ఆయనే ఒప్పుకుంటారు కదండి, నేను అవును నేను పోస్టులు పెట్టాను, అందుకే నా మీద కేసులు పెట్టాను, నేను ఎందుకు భయపడతాను, ఇలా దులిపేసుకుంటా, రేపు వచ్చిన మళ్ళీ ఇంకో 4 తరగతి కూడా పోస్టులు పెడతా, మళ్ళీ కేసులు పెట్టాను. నాకేం కొత్త కాదు, నాకేం అలవాటు, నా మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, మా ఎంపీలు ఎలా ఉన్నాడు, నేను అలాగే ఉన్నాను,
ఇంకా మీకు నాకు అన్యాయం ఏమన్నా పొందా? ఆయన సరదాగా ఉంటే సరదాగా జైలుకి వెళ్తాను, కేసు పెట్టి. కాదు వర్మ గారు, ఒక నిమిషం, నేను పోస్ట్ ఏం పెట్టానో వాళ్ళు ఎవరు ఎఫ్ఐఆర్ లో, పాయింట్ నెంబర్ వన్. రెండు, నిజంగా కేసులు పెట్టాలంటే చెప్పులు తీసుకుందంత నా డాషుల్లారా, పేకలు బిసికి చంపేస్తా నా డాషుల్లారా, అన్నాల మీద ఎన్ని కేసులు పెట్టారు మేము గవర్నమెంట్ తప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. మహిళా హోంమంత్రిని ఇలా భాషలో, లేడీస్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను, అలాంటి నీచమైన భాషలో మాట్లాడిన అయ్యన్న పాత్రుడి మీద ఎన్నిసార్లు జైలుకి పంపించాలి మీరే చెప్పండి సార్. రోజా గారి మీద, లేదంటే మహిళా దళిత మహిళా హోంమంత్రి ఆ రోజున సుచేత గారి మీద ఈ మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని కేసులు పెట్టాలి? నేను పోస్ట్ ఏం పెట్టాను తెలియదు, అది ఏదో కేసులు పెట్టాలని పెడుతున్నారు. చెప్పులు చూపించమని చెప్పులు తీసుకున్నంత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని, ఏబీసీ ఎమ్మెల్యేలు నా డాషులారని మాట్లాడినటువంటి వాళ్ళని నేను ఎంత అరెస్ట్ చేయాలి? నిర్భయ కేసు పెట్టినంత దరిద్ర కొట్టు రాజకీయం ఎవడు చూడలేదండి. ఏంటి వాళ్ళ హోమ్ మినిస్టర్ ఏదో అంటే ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చినట్టుగా ఆయన మీద నిర్భయ కేసు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏది పడితే అది వాగితే ఇంటి మీదకి కుర్రోళ్ళు వచ్చారు. ఏది టీడీపీ కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ మర్డర్ రేప్ కేసులు ఎవరు రేప్ చేయడానికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి రేప్ చేయడానికి వచ్చారా? అసలు మీరు అప్పుడు జరిగిన మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను, జరిగింది నేను చెప్తున్నాను. మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను మీకు జరిగింది చెప్తున్నా, వాస్తవంగా అసలు మీరు మీ ఛానల్ లో కండక్ట్ చేసే డిబేట్ కి ఎన్నిసార్లు కేసులు పెట్టి ఎన్నిసార్లు పంపించాలి? ఏంటండి పంపించాలమ్మా? ఏ ఛానల్లో మీరు సాక్షి చేయాలి? ఛానల్ లో చెప్పిన అబద్ధాలకి, బూతులకి, నాటకాలకి ఆ బూత్ జ్యోతి గురించి ఎందుకు పోగొడతారు? దాన్ని ఆ బూత్ జ్యోతి వెనక్కి వేసుకొస్తే మళ్ళీ మీరు మిమ్మల్ని కూడా వేరే విధంగా అనుకుంటారు. వద్దమ్మా, దానికి దాని జోలికి వెళ్ళమాట. గౌరవం ఉంది మీరు మీరు ఎంతకంటే, ఎందుకంటే తోటి ప్యానలిస్టులుగా అంతవరకు చూసారు కాదండి గాయత్రి గారు, బట్ వెంకటరెడ్డి గారు చూసారు ఎంత మంచి అయినా చాలా గౌరవం ఉన్నదట ఆయనకి అందరి మీద. అది కాదు వెంకటరెడ్డి గారు, మీరు కాదండి, మీరు మీరు వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కాదండి, వెంకటరెడ్డి గారు ఎంత కాదు, ఎంత సీరియస్ గా మీతో డిబేట్ చేయాలన్నా చేయని వరండి, చాలా షేడ్లు ఉన్నాయి మీలోని. కాదు వర్మ గారు, ఇప్పుడు వాళ్ళు తప్ప మళ్ళీ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నటన ఉందంటారా? సరే వెంకటరెడ్డి గారు ఏంటి మళ్ళీ జలసత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కంటే బాగా నటిస్తానంటారా? ఒకటి రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా ఇంటికి వెళ్తుంటే ప్రశాంత, అంత తప్ప చెప్పాను కదా. ఎవరి స్థాయిలో మీ దగ్గర చెప్పించుకునే స్థాయిలో లేవు. కాదండి మధ్యలో జైలు ఉన్నదట వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఆ ఇంటికి, వినండి వినండి, ఆ ఇంటికి పార్టీకి మధ్యలో జైలు ఉన్నది అంటున్నారు గాయత్రి గారు. ఎట్లయినా అనుకోండి కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, ఇంటికి దానికి మధ్యలో అంటే పెట్టమనే అంటున్నాం, దయచేసి పెట్టద్దు, ఇట్లా రిక్వెస్ట్ చేసేటటువంటి దగ్గర కూడా లేవు. ఎందుకంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోను, వీళ్ళ కాలు పట్టుకోను, ప్లీజ్ పెట్టద్దు. ఈ పరిస్థితి అయితే ఉండదు, ఉండదు భవిష్యత్తులో కూడా. పెట్టుకోండి ఒక్క నిమిషం, ఒక పాయింట్, పెట్టుకుంటే కేసులు పెట్టుకోండి, ఓపెన్ గా చెప్తాను, కేసులకు భయపడేటటువంటిది మా నాయకులు లేరు, మేము లేము. మా నాయకుడు 16 నెలలు జైలుకి పంపారు, పోతా ఉంటారు కొంతమంది, ఎవరైతే వాళ్ళని ఇంకా వేరే బాధ్యతలోకి మార్చుతా ఉంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంటుంది దాన్ని. ఇది ఇది కామన్, ఎవరో సోషల్ మీడియాలో రోజా గారికి ఈక్వల్ గా ప్రయారిటీ అనో ఇంకోటి అనో మాట్లాడచ్చు. రోజా గారు ఆల్రెడీ మా పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆల్రెడీ ఆమె సినిమా హీరోయిన్ గా, ఆల్రెడీ అందరికీ సూపర్ చిత్రాలు. సో అంటే ఆమె కంపారిజన్ గా ఆమె తీసుకుని వచ్చారో పోటీకి, అంత దగ్గర రాంగ్ అంటారు. ఎందుకంటే ఒకరికొకరు పోటీ ఏ ఉంటుంది? ఇప్పుడు మానప్పుడు
రెడ్డి సామాజిక వర్గంలో నలుగురు ఉండొచ్చు అధికార ప్రతినిధులు, ఇంకో సామాజిక వర్గంలో ఇంకో ముగ్గురు నలుగురు ఉండొచ్చు, ఒకరికొకరు పోటీగా తీసుకొచ్చారంటే ఎట్లా ఉంటది? సో పార్టీకి ఒక బలమైనటువంటి అంటే పటిష్టంగా మాట్లాడేటటువంటి వాయిస్ ని ఏర్పరచుకుంటారు, అది ఏ రాజకీయ పార్టీకైనా కామన్ గా జరిగేటటువంటిది. సో అది శ్యామల గారు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ఆ ఎన్నికల ప్రచారం బలంగా చేశారు. ఆ మీద ఏదైతే నెగిటివ్ ట్రోలింగ్ ఏదైతే ఈ జనసేన ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదైతే ఆ మీద అంటే ఒక మహిళని కూడా చూడకుండా ఆ మీద రకరకాలుగా విష ప్రచారం ఒక దుష్ప్రచారం చేసినటువంటి సంగతి తెలుసు. సో అది ఆ చేసినా కూడా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డారు. మేము ఈవీఎంల దయ